ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ కూడా ప్రత్యేకమైన శుభములను తెలియజేస్తున్నానండి. అందరు బాగున్నారా? ప్రతి ఉదయం నూతనమైన వాగ్దానము ద్వారా దేవుడు ఎంతగానో మనల్ని, మన కుటుంబాలను ఆత్మీయంగా బలపరుస్తూ వస్తున్నారు. ఉదయకాల సమయంలో మరి దేవుని చేతులకు మన జీవితాలను అప్పగించినప్పుడు మనం ఎంతగానో సంతోషింపబడుతున్నామండి. సమాధానము, నెమ్మది, ప్రాముఖ్యంగా ఆశీర్వాదాల చేత నింపబడుతున్నాం. మరి ఈ ఉదయం కూడా దేవుని మాటలు ధ్యానిస్తూ ఈ రోజంతటిని దేవుని చేతులకు అప్పగిస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దామా. ఈ ఉదయం దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 145:18 తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునిగాక. మరి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని మనసారా దేవుని ప్రార్థిస్తున్నానండి. మరి చక్కని రీతిలో ఉదయకాల సమయంలో మరి దేవుడు మనందరితో మాట్లాడుతుండగా ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని నిజంగా నేను ఎంతగానో సంతోషపడుతున్నాను. చూడండి, ఎవరైతే నిజముగా దేవుని సన్నిధిలో మొరపెడతారో, మరి ప్రతి అవసరాన్ని బట్టి అయ్యా నాకు సహాయము చేయవా, నాకు తోడుగా ఉండవా, నీ కాపుదల నాకు కావాలయ్యా, నీ క్షేమము నా కుటుంబం పట్ల ఉండాలి, సంతోషం నాకు కావాలి, ప్రతి ఒక్క విషయంలో మీరు మాకు సహాయము చేయండి అని ఎవరైతే నిజముగా దేవుని సన్నిధిలో మొరపెడుతూ కనిపెడతారో చూడండి, వారికి దేవుడు అతి సమీపంగా ఉంటారు. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నారు. నిజమే కదండి. మనం అడిగినప్పుడు, మొరపెట్టినప్పుడు ఆయన ఇచ్చే దేవుడు. ఈ రోజున మరో మొరపెట్టే వారందరికీ కూడా సమీపంగా ఉంటానంటున్నారు. దేవునికి దూరంగా మనం బ్రతుకుతే, దేవునికి దూరంగా ఉంటే, మరి చూడండి, దేవునికి దూరమైన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? చాలా భయంకరంగా ఉంటాయండి. ఎక్కడ సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. కానీ ఎప్పుడైతే దేవునికి మొరపెడతారో, మరి ఎవరైతే దేవుని యందు విశ్వాసము కలిగి ఆయన మీద ఆశ్రయిస్తారో, ఆయన కొరకు కనిపెడతారో, మరి ఆయన కూడా వారికి అతి సమీపంగా ఉండే దేవుడు. మరి దేవుని కొరకు, మరి దేవుని విషయాల్లో భక్తి భయము కలిగి ముందుకు సాగినట్లయితే దేవుడి వారి పట్ల కృప చూపిస్తూ వారి పక్షాన ఉంటూ ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు అతి సమీపంగా ఉంటూ, మరి ప్రతి ఒక్క ఆటంకాన్ని కొట్టివేస్తూ దేవుడు సహాయము చేసేవాడండి. ఆయన నమ్మదగిన దేవుడు. మరి రోజున మనకు తెలిసిన వారందరికీ దగ్గరికి, లేకపోతే మిత్రుల దగ్గరికి, బంధువుల దగ్గరికి వారికి చాలా క్లోజ్గా ఉండాలని మనం చూస్తూ ఉంటాం కదండి. ఆ క్లోజ్నెస్ ఏమవుతుందంటే, వాళ్ళు మనం ఎంత క్లోజ్గా ఉండాలని మూవ్ అవుతున్నప్పుడు వారు చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు మాత్రం అలా కాదండి. మనం దగ్గర అవ్వాలని చూస్తే ఆయన మనల్ని, ఆయన మనతో సహవాసము చేస్తూ మనకు దగ్గరగా ఉంటూ మనల్ని హత్తుకొని నడిపించే దేవుడు, అద్భుతమైన దేవుడు. ఉదయకాల సమయంలో మనం అందరము కలిసి మరి ఈ వాగ్దానాన్ని బట్టి ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దాం. మరి ఇంకెవరైనా దేవునికి దూరంగా బ్రతుకుతే, ప్రార్థన జీవితంలో మరి నిలకడగలేకపోతే, విశ్వాస జీవితంలో నిలకడగలేకపోతే, ఈ ఉదయం తిరిగి మీ ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించండి. ప్రార్థనలో మరి దేవుణ్ణి అడగండి, సహాయము చేయమని మనం నోరు తెరచి అడిగినప్పుడు మరి దేవుడు మన పట్ల మరి యుద్ధము చేసేవాడు. ఈరోజు అందరం కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. చక్కని వాగ్దానము ద్వారా ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. ఎవరైతే నిజముగా నీకు మొర పెడతారో వారికి అతి సమీపంగా ఉంటానంటున్నావయ్యా. అవును తండ్రి, నువ్వు గొప్ప దేవుడవు. ఈ రోజున ప్రభ, ఇదిగోండి మీకు దూరంగా బ్రతుకుతున్నాం. ప్రభ, ఇదిగోండి మేము ప్రతి ఒక్క విషయంలో మీ మీద ఆధారపడలేకపోతున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి. ఈ రోజున మా జీవితాలను మేము కట్టుకుంటకు సహాయము దయచేయండి. ప్రభా, ఇదిగోండి చక్కని మాటల ద్వారా ఉదయకాల సమయంలో మమ్మల్ని నీతి మార్గంలోనికి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఏది కావాలన్నా, ఏది మేము పొందుకోవాలన్నా కానీ అయా, ఇదిగోండి మిమ్మల్ని అడిగి మీ సన్నిధిలో మొరపెట్టి అయా మేము పొందుకుంటకు సహాయం దయచేయండి.
మీరు మాకు సమీపంగా ఉన్నప్పుడు మేము సమస్తాన్ని జయిస్తామయ్యా. మీరు మాతో ఉన్నప్పుడు ప్రభ ఎల్లప్పుడూ మాకు విజయమే. ఈ రోజున ప్రభ ఈ వాగ్దానం మా అందరి జీవితం దయచేయండి. ప్రాముఖ్యంగా ఎంతమంది అయితే వాగ్దానం ధ్యానిస్తున్నారో వారందరి జీవితంలో గొప్ప మేళ్ళు వారు చూచుతురు గాక, ప్రత్యేకమైన దీవెనలు వారు చూచుతురు గాక. ప్రభ ఇదిగోండి మంచి ఆరోగ్యాల చేత నింపండి. ప్రతి ఒక్క అనారోగ్యాన్ని తొలగించండి. నెమ్మది శాంతి సమాధానం చేత వర్ధలింపచేయండి. ప్రతి ఒక్క ఆటంకాన్ని తొలగిస్తూ బిడ్డలకి మీరే తోడుగా ఉండి సహాయం చేస్తున్నామని మీ చేతులకు అప్పగిస్తున్నాం. అలాగే ఈ రోజున ఎంతమంది అయితే నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నారో వారందరి జీవితంలో గొప్ప మేలు చేస్తూ బిడ్డల పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తూ మీరే మెండైన ఆశీర్వాదాల చేత నింపుతురమ్మని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.